హాయ్ ఫ్రెండ్స్, మెడిటేషన్ యోగా లాంటివి చేసేటప్పుడు కొన్ని ప్రత్యేకమైన హస్తముద్రలు ఉపయోగిస్తారు. ఇవి మన బాడీ, మైండ్ మరియు సోల్తో డైరెక్ట్గా కనెక్ట్ అవుతాయి. ఎందుకంటే ఈ ముద్రలు మైండ్, బాడీ, సోల్ని చాలా బాగా ఆర్గనైజ్ చేస్తాయి. ఈ ముద్రల్ని బేస్ చేసుకుని మీరు చేసే యోగా మెడిటేషన్ పరిపూర్ణమవుతుంది. వీటిలో కొన్ని ముద్రలు చాలా ప్రత్యేకమైనవి. వీటి గురించి అందరికీ తెలియటం చాలా అవసరం, ఎందుకంటే ఇవి మీ లైఫ్లో ఎంతగానో ఉపయోగపడతాయి. ఈరోజు వీడియోలో అలాంటి కొన్ని ముఖ్యమైన ముద్రల గురించి తెలుసుకుందాం. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ స్టార్ట్ టుడేస్ ఎపిసోడ్. ఒకటి, జ్ఞాన ముద్ర. అందరూ కూడా ఈ ముద్ర యోగా మరియు మెడిటేషన్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ జ్ఞాన ముద్రలో భాగంగా మీరు మీ బొటన వేలుతో చూపుడు వేలి పైభాగాన్ని టచ్ చేయాలి. ఇలా చేయటం వల్ల మైండ్లో ఎన్ని విచారాలు ఉన్నా అవన్నీ శాంతించడం మొదలవుతుంది. ఈ ముద్రను అభ్యాసం చేయటం వల్ల మీలో కొత్త మార్పులు వస్తాయి, మీలో ఒక ప్రశాంతత నెలకొంటుంది. అంతేకాదు, ఈ ముద్రను అభ్యాసం చేయటం వల్ల మీ కాన్సన్ట్రేషన్ పవర్ ఇంక్రీజ్ అవుతుంది, అలాగే మెమరీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. దాంతో మీరు లైఫ్లో ఏ పనినైనా పూర్తి కాన్సన్ట్రేషన్తో చేయగలుగుతారు. ఎవరైతే పూర్తి ఫోకస్తో పనిచేస్తారో వాళ్ళ మెమరీ ఆటోమేటిక్గా షార్ప్ అయిపోతుంది. మీ జీవితంలో జరిగే ప్రతి చిన్న విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోగలుగుతారు. అందుకే ఈ జ్ఞాన ముద్రని అభ్యాసం చేయడం అందరికీ మంచిది. రెండు, బుద్ధిముద్ర. దీన్ని బుద్ధిముద్ర అంటారు. మీ బొటన వేలుతో చిటికన వేలుని టచ్ చేస్తే ఈ ముద్ర ఫామ్ అవుతుంది. మెంటల్ క్లారిటీ కోసం ఈ ముద్రను అభ్యాసం చేస్తారు. ఈ ముద్రను అభ్యాసం చేయటం వల్ల ఎవరైనా వాళ్ళ బుద్ధిని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఈ ముద్రను ప్రాక్టీస్ చేయటం వల్ల మీ బ్రెయిన్లో ఉన్న కొన్ని ప్రత్యేకమైన భాగాలు యాక్టివేట్ అవుతాయి. ఇందువల్ల మీలో ఉన్న విచారాలన్నీ తొలగిపోతాయి. ఈ బుద్ధి ముద్రను అభ్యాసం చేయటం మొదలుపెట్టిన తర్వాత మీ ప్రాబ్లమ్స్ అన్నింటినీ సొల్యూషన్స్ వెతుక్కుంటూ వస్తుంది. ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే ధైర్యం మీలో డెవలప్ అవుతుంది. కొత్త కొత్త ఐడియాస్ రావటం మొదలవుతుంది. ఎవరైతే వారికున్న విచారాలని సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయలేరో వాళ్ళకి ఈ ముద్ర చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఒకటి ఆలోచిస్తూ ఇంకోటి మాట్లాడుతూ ఉంటారు, తర్వాత తప్పు తెలుసుకొని గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటారు. అయితే ఇలాంటి వాళ్ళు ఈ బుద్ధి ముద్రను అభ్యాసం చేయడం మొదలు పెడితే వారికున్న ప్రాబ్లమ్స్ అన్నీ తొలగిపోతాయి. మూడు, వాయుముద్ర. ఇప్పుడు చూస్తున్న ముద్రను వాయుముద్ర అంటారు. ఈ ముద్రలో భాగంగా బొటన వేలుతో చూపుడు వేలిని నొక్కి పట్టుకుని మిగతా వేళ్ళని ఫ్రీగా వదిలేయాలి. ఈ వాయుముద్ర వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఇది అన్ని ముద్రల్లో అత్యంత ప్రత్యేకమైంది, ఎందుకంటే ఈ ముద్ర మన శరీరంలో ఉండే ఎయిర్ ఎలిమెంట్ని కంట్రోల్ చేస్తుంది. దీనివల్ల శరీరంలో ఉన్న అన్ని భాగాల్లో నొప్పి పడుతుంది. అలాగే గుండెకు కూడా ఎయిర్ ఎలిమెంట్తో సంబంధం ఉంటుంది. గుండెకి సంబంధించిన చాలా వ్యాధులు ఈ ఎయిర్ ఎలిమెంట్ వల్లే ప్రాణం పోసుకుంటాయి. అందుకే ఈ వాయుముద్ర మన శరీరంలో ఉండే అన్ని ఎయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని చాలా వేగంగా సాల్వ్ చేస్తుంది, మానసిక మరియు శారీరక జబ్బుల నుంచి కాపాడుతుంది. నాలుగు, శూన్యముద్ర. దీన్ని శూన్యముద్ర అంటారు. ఈ ముద్రలో భాగంగా మీరు బొటన వేలుతో మధ్య వేలిని నొక్కి పట్టుకుని మిగతా వేళ్ళని ఫ్రీగా వదిలేయాలి. ఈ ముద్రను ఎవరైతే అభ్యాసం చేస్తూ ఉంటారో వాళ్ళకి మెంటల్గా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఎందుకంటే ఈ ముద్రను అభ్యాసం చేయటం వల్ల మీ మైండ్లో ఉండే పనికిమాలిన విచారాల నుంచి బయటపడతారు, శూన్యంలో ఉన్నట్టుగా ప్రశాంతంగా భావిస్తారు. అంతేకాకుండా ఈ ముద్రను అభ్యసించడం వల్ల శరీరంలో ఉండే ఇంద్రియాలు అన్నీ పరిపూర్ణంగా మారుతాయి. దాంతో ఇంద్రియాలు అన్నీ షార్ప్గా మారుతాయి. ఇందువల్ల మీరు చాలా అలర్ట్గా ఉంటారు. మీకు వచ్చే ప్రతి ప్రాబ్లమ్ని ముందుగానే పసిగట్టగలుగుతారు. మీ మైండ్ చాలా ఫ్రీ అవుతుంది. టెన్షన్స్ నుంచి దూరంగా ఉండగలుగుతారు. మీ లైఫ్లో ఎన్నో టెన్షన్స్, ప్రాబ్లమ్స్ ఉంటే ఈ శూన్య ముద్రని అభ్యాసం చేయటం వల్ల మీరు వాటిని ఎదుర్కోగలుగుతారు. ఐదు, ప్రాణముద్ర. దీన్ని ప్రాణముద్ర అంటారు. ఈ ముద్రలో భాగంగా మీరు మీ బొటన వేలుతో చివరి రెండు వేళ్ల టిప్ భాగాన్ని టచ్ చేయాలి. ఈ ముద్ర వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి, అందుకే దీనికి ప్రాణముద్ర అని పేరు పెట్టారు. ఈ ప్రాణముద్రని అభ్యాసం చేయటం వల్ల మీలో తెలియని ఒక శక్తి పుడుతుంది, శరీరంలో ఒక కొత్త శక్తి ఫామ్ అవుతుంది. ఇందువల్ల మనిషి శరీరం మరియు ఆలోచన ఒకేసారిగా అలర్ట్ అయిపోతాయి. ఇందువల్ల ఎలాంటి పనిలో అయినా మీరు రాణించగలుగుతారు. ఎవరైతే చాలా లోగా ఉంటారో వాళ్ళు ఈ ప్రాణముద్రను అభ్యాసం చేయటం వల్ల ఒక కొత్త నమ్మకం వృద్ధి చెందుతుంది. అందువల్ల వాళ్ళు చాలా స్ట్రాంగ్గా మరియు కాన్ఫిడెంట్గా కనిపిస్తారు. ఆరు, ధ్యాన ముద్ర. దీన్ని ధ్యాన ముద్ర అంటారు. ఈ ముద్రలో భాగంగా మీరు మీ రెండు చేతుల బొటన వేళ్ళని వీడియోలో చూపించిన విధంగా టచ్ చేయాలి. ఈ ధ్యాన ముద్ర వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఎవరికైతే ధ్యానం చేయటం కష్టంగా ఉంటుందో అలాంటి వారికి ఈ ముద్ర ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎందుకంటే ధ్యానం చేసే సమయంలో చాలామందికి వాళ్లకున్న విచారాలు గుర్తుకొస్తూ ఉంటాయి. అందువల్ల సరిగా ధ్యానం చేయలేకపోతారు. ఏ విషయం మీద కూడా సరిగ్గా ఫోకస్ చేయలేకపోతారు. చాలా తొందరగా డిస్ట్రాక్ట్ అవుతారు. ఇలాంటి వాళ్ళు ఈ ముద్రను అభ్యాసం చేయటం వల్ల ఈ సమస్యలన్నిటి నుంచి బయటపడవచ్చు, కాన్సన్ట్రేషన్ పవర్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, శాంతంగా ఉండవచ్చు, ఎంత క్లిష్టమైన పరిస్థితినైనా చాలా తేలిగ్గా తీసుకోవచ్చు. ఏడు, సూర్యముద్ర. దీన్ని సూర్యముద్ర అంటారు.
ఈ ముద్రలో భాగంగా మీరు మీ బొటనవేలుతో ఉంగరపు వేలిని నొక్కి పట్టుకుని మిగతా వేళ్లని ఫ్రీగా వదిలేయాలి. ఈ ముద్ర వల్ల కలిగే లాభాల గురించి మాట్లాడినట్లయితే, ఇది శరీరంలో వేడిని పెంచి జీర్ణశక్తి వృద్ధి అవ్వడానికి ఎంతగానో తోడ్పడుతుంది. అలాగే కడుపుకి సంబంధించిన చాలా సమస్యలు తగ్గిపోతాయి. జీర్ణక్రియ సరిగ్గా జరగకపోవటం వల్ల ఎన్నో రోగాలు వస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఈ సూర్యముద్రని అభ్యసించడం వల్ల వాటిని అధిగమించవచ్చు. 8. గణేశ ముద్ర. మీరిప్పుడు చూస్తున్న దాన్ని గణేశ ముద్ర అంటారు. ఈ ముద్రలో భాగంగా మీ రెండు చేతుల వేళ్లని వీడియోలో చూపించిన విధంగా లాక్ చేయాలి. ఇక రెండు చేతులు కూడా చెస్ట్కి దగ్గరగా ఉంచాలి. ఈ గణేశ ముద్ర వల్ల ఎన్నో లాభాలున్నాయి. వినాయకుడి పేరు మీద ఉన్న ఈ ముద్ర మీకెదురయ్యే అన్ని ఆటంకాలని తొలగిస్తుంది. అయితే ఈ ముద్ర అసలు ఏం చేస్తుంది అన్న అనుమానం మీకు వచ్చే ఉంటుంది. ఈ ముద్రలో బొటన వేళ్లు తప్ప మిగతా అన్ని వేళ్లు కూడా లాక్ అయి ఉంటాయి. ఇందువల్ల మీ శరీరంలో ఉండే ఎలిమెంట్స్ అన్నీ బ్యాలెన్స్ అవుతాయి. ఎయిర్, వాటర్ లాంటి ఎలిమెంట్స్ అన్నీ కలిసికట్టుగా బ్యాలెన్స్ అవుతాయి. ప్రత్యేకంగా ఈ ముద్ర శరీరంలో ఉండే అన్ని చక్రాలని శుద్ధి చేస్తుంది. దాంతో మీలో ఉన్న పాజిటివ్ ఎమోషన్స్ ఎన్హాన్స్ అవుతాయి. వాటిని మీరు ఫీల్ అవ్వగలుగుతారు. మీ ఆలోచన విధానం పూర్తిగా మారిపోతుంది. ఇందువల్ల మీకున్న విచారాలన్నింటినీ ఎదుర్కొనే ధైర్యం వస్తుంది. కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. ఇందువల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ నుంచి అయినా బయటపడగలుగుతారు. ఈ విధంగా మీరు మెంటల్గా మరియు ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండగలుగుతారు. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసిన అన్ని ముద్రల్లో మీకు ఏది బాగా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.